శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరును వైసీపీ ప్రకటించింది. వైసీపీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పలరాజును గెలిపించాలని కోరారు. దీంతో జిల్లాలోని తొలి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించారని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో పలాసా నియోజకవర్గం సమన్వయకర్తగా డాక్టర్ సిద్రి అప్పలరాజు 2017 మే నెల నుంచి వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జగన్ ప్రజా సంకల్ప యాత్రలో చురుగ్గా వ్యవహరించారు. సంక్రాంతికి అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ఆశించారు. ఈ తరుణంలో విజయసారెడ్డి జిల్లా పర్యటనకు రావడంతో మందస మండలం రెట్టి గ్రామంలో అప్పలరాజుతో కలిసి తిత్లీ తుఫాను బాధితులను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలాసా ఎమ్మెల్యేగా అప్పలరాజును గెలిపించి సీఎంగా జగన్ను చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుఫాను ప్రభావిత బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఒక్కో కొబ్బరి చెట్టుకు 3,000 రూపాయలు, ఒక్కో ఎకరాకు 50,000 నష్టపరిహారం అందిస్తామన్నారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. 3 దశాబ్దాల పాటు ప్రభుత్వం ఉండేలా సేవలందించాలనేదే జగన్ ఆశయమన్నారు. అందుచేత మండలం, గ్రామం, ఈ జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఉద్దానం ప్రజలందరూ కూడా కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో తిత్లీ తుఫాను గోరు చుట్టుపై రోకటి పోటు వల్ల లాగే మరింత విధ్వంసాన్ని సృష్టించి ప్రజల కష్టాలను పెంచి వెళ్ళిందన్నటువంటి దాన్ని మీ అందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాదయాత్రను చేసి, పాదయాత్ర సందర్భంగా ఆయన వివిధ హామీలను ఇవ్వడం జరిగింది. ఆడిన మాట తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మరొక్కసారి మనం ఆయన ఇచ్చినటువంటి హామీలను మనం చేసుకుందాం. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 1500 కాంపెన్సేషన్ కు బదులుగా 3,000 రూపాయలు పెంచుతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఒక హెక్టార్ కు ఇప్పుడు ఇస్తున్నటువంటి 30,000 పరిహారాన్ని 50,000కు పెంచుతానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలకి శాశ్వత పరిష్కారంగా 200-bed హాస్పిటల్ ఆయన నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శాశ్వత పరిష్కారం ఆలోచించాలే కాని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లాగా తాత్కాలికంగా ఏదో ఉపశమనం కలిగించేటటువంటి పనులు చేయకూడదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ యొక్క ప్రాంతానికి అంతటికీ కూడా న్యాయం చేయగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన డాక్టర్ గారిని శాసనసభ్యుని చేసి కలకాలం మీ యొక్క ప్రజాసేవలో మమేకమయ్యేలా చేసుకోమని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. 2019 రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ అందరికీ కూడా సేవ చేసుకునేటటువంటి భాగ్యం, ఒక 3 దశాబ్దాలు సేవ చేసుకునేటటువంటి భాగ్యం భగవంతుడు కల్పిస్తాడనని మీరందరూ కూడా సహకరించి ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తారని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం కలిగించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పునరంకితమై ఉన్నారని చెప్పి సాయి రెడ్డి గారి నోటి ద్వారా వినడం మనందరికీ చాలా ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళమణులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మండల కార్యకర్తలు నాయకులందరూ కూడా బేతార్పురం గ్రామం సార్తో పాటు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ